ఎన్నో అద్భుతమైనటువంటి బహుమతులతో సత్కరించారు మీ అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ రోజున సంవత్సరం పూర్వ అంతయులు శ్రీనివాసరావు గారు అభిమానంతో మీ అందరి సంస్థలో మమ్మల్ని విధంగా సత్కరించినందుకు ధన్యవాదాలు అర్పించుకుంటూ వారి బృందం వారికి అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎంత చెప్పగలను ఏమని చెప్పగలను. తల్లిదండ్రుల తరఫున కొంతమంది బంధువులు ఏర్పడితే మీరందరూ కూడా ఆ కళాను తల్లి ప్రసాదించినటువంటి అంతకంటే నేను చెప్పలేము. మీ రుణం తీసుకోవాలంటే మరలా జన్మంటూ ఉంటే కళాకారుడిగా జన్మించి రుణం తీసుకోవాల్సిందే తప్ప మీ రుణం తీసుకునేటువంటి కాదు. ఏమనేప్పటికీ కుల మాత రాజకీయ వివక్షత లేకుండా జన సమూహాన్ని అందరినీ కూడా ఒక చోట చేర్చి సంతోషింపజేసే మహద్భాగ్యం నాటక రంగానికే ఉంది. నాటకమైన సజీవం, ఎందుకంటే విశ్వమంతా కూడా ఈశ్వరమయం ఈశ్వరుడే నటేశ్వరుడు. ఆయన నటన బరాకత తాండవం, ఆ తాండవంతి చెందిన సినిహాసం నాట్యం, ఆ నాట్యంలో ఒక మెరిపోయి నాటక కళ సాక్షాత్ పరమేశ్వరుడు మనకు ఆ నాట్యం ద్వారా ప్రసాదించినటువంటి అద్భుతమైనటువంటి ఈ కళ మీరు వెనకబడిపోయిందని చెప్పి ఎవరు కూడా భావించవద్దు. మరలా చక్రంలాగా తిరుగుతూ మరలా ముందుకు వస్తూ ఉంటుంది పరమేశ్వరుడు. ఈ ప్రకృతి ఉన్నంత వరకు ఈ నాటకాలను బతికే ఉంటుందని చెప్పి చెప్పుకుంటూ అందరికీ శిరస్సు వంచి నమస్కారాలు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.